नमस्ते टेस्टी रेसिपीस लो ई रोजु कैप्सिकम कॉर्न पनीर करी चेप्तुंटेने नोरूरिपोतुंदि कदंडी। कैप्सिकम कॉर्न पनीर चाला मंची कांबिनेशन अंडी, चाला तक्कुव समयंलो चाला ईजीगा तयारु चेसुकुने रेसिपी इदी। चपाती नान रोटीलकु चाला चाला मंची कांबिनेशन अंडी। दीनिकि कावाल्सिन पदार्थालनु इप्पुडु चूसेद्दां। पनीर मुंदुगा उडिकिंचि पेट्टुकुन्न कॉर्न, कैप्सिकम, टमाटो प्यूरी, ऑनियन, जिंजर गार्लिक पेस्ट, कसूरी मेथी गरम मसाला, पसुपु कारम उप्पु। मुंदुगा स्टव ऑन चेसुकोनी बांडल पेट्टुकोनी 3 स्पून्स ऑयल ऐड चेसुकुंदामंडी। इप्पुडु 1 स्पून जीलकर्र वेसुकोनी, तर्वाता सन्नगा तरिगि पेट्टुकुन्न उल्लिपाय मुक्कल्नि कूडा वेसुकोनी దోరగా వేయించుకుందాం। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకోవాలి। చూడండి బాగా వేగుతోంది కదా। ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు రుచికి తగినంత యాడ్ చేసుకొని ఈ వేసుకున్న మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకుందామండి। ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి। స్మాల్ సైజ్ 2 టమాటోలని అంటే పచ్చి టమాటోలని మనం గ్రైండ్ చేసుకొని టమాటో ప్యూరీగా ఇక్కడ మనం యూస్ చేసాము। ఇప్పుడు క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేసుకుందాం। తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు తగినంత వాటర్ ని యాడ్ చేసుకుందాం। గ్రేవీలా ఉంటే బాగుంటది కాబట్టి అవసరమైనంత మేర వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పన్నీర్ ని కూడా వేసుకుందామండి। ఈ మసాలా అంతా పన్నీర్ కి చక్కగా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాం। ఇప్పుడు ఒక చిన్న స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి। కసూరి మేతి కూడా కొంచెం తీసుకొని క్రష్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి। కసూరి మేతి ఇచ్చే టేస్టే కాదండి, స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది కర్రీ। చివరిగా 2 స్పూన్స్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుందాం। చక్కగా కలిసేటట్లు ఒకసారి కలుపుకుందామండి। క్రీమ్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి। చూడండి అన్ని చక్కగా కలిసిపోయాయి కదా, బా మిక్స్ అయ్యింది। చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం। అంతేనండి, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పన్నీర్ కార్న్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్ లో ఇవ్వండి। నమస్తే।